భారత ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పట్టణ ప్రజలు ఇంట్లోనే ఉంటూ బంద్కు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా షాపులు, కూరగాయల మార్కెట్, పెట్రోల్ బంక్స్, టిఫిన్ సెంటర్లు, కాలేజీలు మూతపడ్డాయి. బస్సులు, ఆటో రవాణా కూడా స్తంభించింది. అలాగే దేవాలయాలు, మసీదులు, క్రిస్టియన్ చర్చిలు కూడా మూసివేయబడ్డాయి. ఆముదాల వలస రైల్వే స్టేషన్ పరిధిలో హైదరాబాద్ నుంచి సుమారు 100 మంది ప్రయాణికులు ఆముదాల వలస రైల్వే స్టేషన్లో దిగారు. ఆముదాల వలస నియోజకవర్గం పరిధిలోని సరుబుజ్జిలి మండలం, ఎల్లెన్పేట మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో దిగారు. వారు వెళ్లడానికి బస్సులు గాని, ఆటోలు గాని లేవు. తాగడానికి మంచినీళ్లు గాని, టిఫిన్ గాని, భోజనం గాని లేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అందరూ కూడా జనతా కర్ఫ్యూలో ఉన్నారు కాబట్టి ఏ దుకాణాలు కూడా తీయలేదు. మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. ఈ కరోనా వైరస్ అరికట్టడానికి ప్రజలందరూ సహకరించి ఇంటికే పరిమితమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆదేశాల మేరకు ఈ దినం జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. మేము శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇది పాత ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు పూర్వం. ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంది, ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఉంది, మార్కెట్ యార్డ్ ఉంది. అరసవేల్ జంక్షన్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అరసవేల్ జంక్షన్ వెళ్ళాలి. ఈ ఇవాళ కర్ఫ్యూ ఎంతగా ప్రభుత్వం ప్రకటించిన దానికి ప్రజలు స్పందించారంటే ఎక్కడ చూసినా షాపులన్నీ మూతపడిపోయి ఉన్నాయి. జనసంచారం లేదు, అలాగే ఆటోలు తిరగడం లేదు, బస్సులు తిరగడం లేదు. ఎవరు కూడా ప్రభుత్వం ఇక్కడ పాటిస్తున్నట్లు మనకి క్లియర్గా కనబడతా ఉంది.